श्रीमात्र नमः श्री त्रिमुख दुर्गा देवी नमः श्री अरुण आतल शिव अरुण आतल शिव अरुण आतल शिव द्वादश राशि सितंबर 1వ तारीख నుంచి 15వ तारीख లోపు కన్యా రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నా చూద్దాం కన్యా రాశి వారికి ఎలా ఉంటారు వారి యొక్క గోచరిత గ్రహస్థితులు ఎలా ఉన్నా చూసుకుంటే కన్యా రాశికి సంబంధించినంత వరకు కూడా గోచరిత ఉన్న గ్రహాల్లో శుక్రుడు ద్వితీయాధిపతి అండ్ భాగ్యాధిపతి శుక్రుడు ఆ రాశిలో ఉండడం చాలా అదృష్టం అంటే శుక్రుడు రాశిలో ఉండడం వల్ల హ్యాపీనెస్ గా హిందూ వినోద కార్యక్రమాలు కావచ్చు హ్యాపీగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు రూపాయి ఖర్చైనా కూడా జిందాగా అంటే హ్యాపీగా ఉందా అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి కన్యా రాశి వారికి ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది చాలా సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు రెండో పాయింట్ కన్యా రాశి వారికి సంబంధించినంత వరకు కూడా లవ్ సంతోషాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఇష్టపడ్డ వ్యక్తులు గాని కొత్త వ్యక్తులతో పరిచయాలు గాని ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు మీరు లవ్ లో పడిపోతే మాత్రం ఇష్టపడకపోతే మాత్రం 100% ఇష్టపడి చేసుకునే అవకాశం కలిగి ఉంటారు ప్రేమికులకి అనుకూలమైన కాలము వివాహపరంగా ప్రేమికులు ముందుకు వెళ్దాం అంటే మాత్రం కళ్ళు మూసుకొని ఈ టైంలో అయితే సెట్ చేసుకోండి అంటే ముందుకు వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు ప్రేమ సంతోషాల్లో మంచి గ్రోతింగ్ ఉండాలి సక్సెస్ అవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ద్వితీయాధిపతి బుధుడు వేయిలో ఉన్నాడు ద్వితీయాధిపతి అయిన వాడు శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల మంచి అదృష్టమే ఎటువంటి ప్రాబ్లం లేదు తృతీయంలో కేతు ఉండడం తృతీయాధిపతి వేయిలో ఉండడం వల్ల సోదరి సోదరుమణులతో గొడవలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు వాళ్ళతో ఏదో విధంగా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కలిగి ఉంటారు ఈ డిస్టర్బెన్స్ని ఎక్కువగా పెంచుకోకుండా చూసుకోండి అంటే సోదరి స్థానంతో ఏదో విధంగా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది ఆ గొడవలు అనేది ఎక్కువ పెంచుకుంటే మీరు ఇబ్బంది పడడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి సోదరిమణులతో ఆ గొడవలు అనేది ఎక్కువగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పవచ్చు సోదరిమణులతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది తర్వాత చతుర్థాధిపతి స్థిరాస్తికారు కూడా ఆయన వాడు ఈ జాతకానికి సష్టంలో ఉన్నాడు కాబట్టి స్థిరాస్తుల ప్రయత్నాలు అయితే చేసుకోండి స్థిరాస్తుల విషయాల్లో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగిస్తాడు ఇళ్ళు కానీ ప్రాపర్టీస్ కానీ ఇలాంటి విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి పాజిటివ్గా అంటే కొందామనుకునే వారికి మాత్రం ఈ కాలం కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు సంతాన విషయంలో మాత్రం కొంత కేర్ టేకర్ అంటే సంతాన విషయంలో కొంత కేర్ టేకర్గా ఉండగలిగితే మంచిది లేకపోతే సంతానపరంగా కొంత డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు సంతానపరంగా ఏదో విధంగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వాళ్ళు హెల్త్ విషయంలో కావచ్చు ఏదైనా కొంత ఇబ్బంది కలిగే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి జాగ్రత్తలు ఉండండి అని చెప్పవచ్చు తర్వాత షష్టమాధిపతి అండ్ సప్తమాధిపతిపై షష్టంలో కూర్చున్నాడు కాబట్టి వైవాహ విషయంలో మాత్రం కొంత అనుకూలంగా ఉన్నా కూడా మీరు అనుకున్న ప్రేమికులు కానీ అనుకున్న విషయాలు కానీ కొంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కలిసి ఉంటారు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత సప్తమ స్థానాధిపతి అష్టమాధిపతి కుదురు వేయిలో ఉండడం వల్ల హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత బైక్ కానీ కారు కానీ అంటే ఏదైనా కూడా వెహికల్ నడికేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకొని చేసుకుంటే మంచిది దీనికి ఏం చేస్తారంటే ఎర్ర కంది పప్పుని కాస్త అవుకు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి